కేసీఆర్ గారు ప్రతి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఆత్మీయ సమ్మేళన డివిజన్ వారీగా చేయాలనా కాన్స్టెన్సీ వారీగా చేయాలని చెప్పి ఒక చర్చ జరిగింది దాంతో పాటు అనేక ఇష్యూలు కూడా అందరూ ఎమ్మెల్యేస్ అందరూ కూడా చర్చించుకున్న జరిగింది ముఖ్యంగా ఏందంటే 15 అసెంబ్లీ కాన్స్టెన్సీల్లో మరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చర్చ జరిగింది మరి దాంట్లో భాగంగా 27వ తారీఖు నాడు సండే నాడు టోటల్ జనరల్ బాడీ మీటింగ్ 15 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి జనరల్ బాడీ మీటింగ్ ఉదయం 10 గంటలకు టిఆర్ఎస్ భవన్లోనే మరి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి దాదాపు 3-4000 మంది వస్తారు అనుకుంటున్నాం ఆ సమావేశానికి ఈ సమావేశం ద్వారా అనేక కార్యక్రమాలు గాని ఈ పదకాల విషయంలో కూడా చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఒక భారతదేశంలో నంబర్ 1 సిటీగా కాబోతుంది మరి ఇన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల ద్వారా మరి ఇన్ని కూడా ఇట్లాంటి డెవలప్‌మెంట్ కార్యక్రమాలు వివరించాలని చెప్పేసి మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలు అయితే అనేకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి మరి దళిత బంధు ఇష్యూలోకి వస్తే ప్రజలు హారతులు పడుతున్నారు మరి దళితులు మొత్తం భారతదేశంలో మా దళితులకు ఒక అంబేద్కర్ తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మా దళితుల్ని ఆదుకుంటున్నారు మా దళితులకు ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది అయ్యని జరుగుతూ ఉంటాయండి అయ్యని మేము కేర్ చేయం మా పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు ఒకటే చెప్పారు దేనికి భయపడద్దని చెప్పి మనం తప్పు చేస్తే భయపడాలి ఇప్పుడు భయపడే కదా ఇప్పుడు బీజేపీ నాయకులు భయపడే కదా ఇట్లాంటి రేట్లు చేపిస్తున్నారు మేము ముందు నుంచి చెప్తున్నాం మేము 3 నెలల నుంచి చెప్తున్నాం డెఫినెట్గా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇట్లా రేట్లు చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు మేము చెప్పిన విధంగా చేయడం జరుగుతుంది దానికి భయపడేది ఏముంది ఏమన్నా తప్పు చేస్తే భయపడాలి ఎవరు తప్పు చేయరు మా మంత్రులు కానీ ఎవరు కానీ ధైర్యంగా మీరు రేడ్ చేసుకోండి ఏమైనా చేసుకోండి మేము తప్పు చేస్తే దొరుకుతాం మేము తప్పే చేయనప్పుడు మీరు రేడ్లు చేసుకుంటే భయపడతారా ఇప్పుడు మల్లారెడ్డి ఇంటి మీద దాడి జరిగింది దాడి జరిగింది అది ఏదో ఇంకా తెలియదు కదా అసలు ఎందుకు జరిగిందో కూడా తెలియదు ఈ దౌర్జన్యాలు ఇక్కడ కాదండి తమిళనాడులో చేశాను మరి బెంగాల్లో చేశాను యూపీలో చేశాను ఢిల్లీలో ఎన్నో ఏరియాలో చేశాను ఎవరు భయపడలేదు తప్పు చేస్తే శిక్ష పడుతుంది అంతే అందుకంటే ఏం లేదు కదా.